కొమినేడ్ గారు ఓవరాల్గా లీడ్స్ చూసుకుంటే కనుక యాజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎగ్జిట్ పోల్స్లో కానివ్వండి ప్రధాన పార్టీ అభ్యర్థుల విషయంలో కానివ్వండి ఎక్స్పెక్టెడ్ కానీ కనబడుతున్నాయి ఫస్ట్ రౌండ్ వరకు ఖచ్చితంగా ఎందుకంటే నన్ను నేను వ్యాసం రాశాను నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను ఓవరాల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఫైట్ అయితే టీఆర్ఎస్ అసలుకి అవకాశమే ఉండదు కాంగ్రెస్కి స్వీప్ స్వీప్ వస్తుంది ఒకవేళ కాంగ్రెస్కి స్వీప్ రాకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉంది తప్ప టీఆర్ఎస్కి మెజార్టీ వచ్చే అవకాశం లేదనేది నా మొదటి నుంచి అభిప్రాయం కానీ గత రెండు మూడు రోజులుగా ఈ సర్వేలు ఇవన్నీ చూసి చాలామందితో మాట్లాడిన తర్వాత హంగన్న పదం వదిలేశాను నేను కూడా వదిలేసి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ స్వీపే రాబోతుంది వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే మేము వాకర్స్లో కానీ నేను సరదాగా కాయ కాసు బ్రహ్మాద్రి పార్కులో కానీ అక్కడ మాట్లాడినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అర్థమైనప్పుడు అక్కడ అసలు టీఆర్ఎస్కి ఓట్లే పడేదట్టు కనిపిస్తున్నా నేను నవ్వుతా అన్నాను కూడా ఈ పార్కులో ఓటింగ్ పెడితే అసలు కేసీఆర్ టీఆర్ఎస్కి డిపాయిడ్ వచ్చేదట్లేవే అన్నాడు అంటే అంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకున్నారనేది అర్థం కాదు నిజానికి వాళ్ళు బాగా చేయలేదు అంటానికి లేదు హైదరాబాద్ సిటీ వరకు బాగానే చేశారు కొన్ని స్కీమ్స్ అయి బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాకపోతే కేసీఆర్ యాటిట్యూడ్ ప్రాబ్లం అంటే తను తనే అన్నిటికీ మూలం తనే ఏం చేసినా సరే తనే అనేటువంటి ఒక అంభావ ధోరణి సెక్రటరీ ఇందాక నేను వాకింగ్లో వస్తుంటే ఎవరో ఫ్రెండ్ ఇట్లాగే మాట్లాడుతుంటే ఎవరో ఆయనకు తెలియన వచ్చాడు పలకరించి ఏంటి సార్ అంటే ఏమి కాంగ్రెస్ వచ్చేదట్టు ఉంది కదా అన్న ముందు ఆయన కొద్దిగా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడి వెంటనే తర్వాత రియాక్ట్ అయిపోయాడు ఏమని ఏం సార్ సరే సెక్రటరేట్ పడేసి కొత్తది కడతాడా ఎందుకు సార్ డబ్బులు దండగ్గు కాదు సార్ ఇట్లా ఎన్ని చేశారు సార్ అనవసరంగా కానీ నిజానికి హైదరాబాద్లో కేసీఆర్ కానీ గవర్నమెంట్ కానీ కేటీఆర్ కూడా మంచి ఎన్నికలకు ఒక నెల ముందు వరకు కూడా చాలా అనుకూల వాతావరణం ఆరు నెలల క్రితం అయితే ఉంది నెల ముందు లేదు కానీ ఆరు నెలల క్రితం అయితే అవును బీఆర్ఎస్ అంటే అభ్యర్థులు ప్రకటించడం వరకు అడ్వాంటేజ్ కానీ వాళ్ళని మార్చకపోవడం డిజ్ అడ్వాంటేజ్ ఆయనే ఒక సందర్భంలో ముప్పై శాతం అవినీతి జరిగిందని ఈ దళిత బంధులు అసలు దళిత బంధు స్కీమ్ పెట్టడమే ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు రేపు ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయింది కదా ఓడిపోతే పరిస్థితి కనపడుతుంది కదా రేపు కాంగ్రెస్కి కూడా పెద్ద తేడా ఏమి ఉండదు రేపు వాళ్ళు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిందే దళిత బంధు ఎంతమందికి ఇవ్వగలుగుతారు వాళ్ళు కేసీఆర్ చేసిన మొదటి తప్పు అంటే దళితులకు వ్యతిరేకమని కాదు నేను చెప్పేది కానీ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అంటే అసాధ్యమైన విషయం దాంతో ఏమైంది బీసీ ఇబ్బంది అని మైనారిటీ బంధుని అందరికీ పెట్టాల్సి వస్తుంది కానీ డబ్బులు ఉండాలి కదా డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు తర్వాత రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేసిన ఎల్లంపల్లి ప్రాణహిత ఆయన టేకప్ చేసి కావాలంటే పేరు మార్చుకుని ఏదో చేసి ఆయన కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఉంటే కేసీఆర్ గారికి గొప్ప పేరు వచ్చేది కానీ ఆయన దాన్ని కాదని చెప్పి కాళేశ్వరానికి వెళ్ళాడు కాళేశ్వరానికి వెళితే అక్కడ నిదానికి టి హనుమంతరావు అని ఒక ఇంజనీర్ ఉండేవాడు చీఫ్ ఇంజనీర్ ఆయన ఎక్స్పర్ట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఆయన ఏం చెప్పారంటే వద్దు అక్కడ కాళేశ్వరం ఆ ప్రాంతాల్లో బ్యా బ్యారేజీలు ఇట్లా ఈ భారీ స్థాయిలో వద్దు చెక్ చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకుంటే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అని ఆయన చెప్పేవాళ్ళు కానీ కేసీఆర్ గారు మరి ఎవరి సలహా ఇచ్చారో ఆయనకే ఆలోచన వచ్చిందో ఆయన ఉద్దేశాన్ని మనం తప్పు ఏ ఏమాట కామంట ఆయన సంకల్పం చిత్తశుద్ధి ఏంటి తెలంగాణకి బాగా నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం కావచ్చు కానీ అది ఆచరణ సాధ్యమా కాదా అనే చూసుకోకుండా చేసేసరికి ఏమైంది ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది ఎగ్జాక్ట్లీ ఒక్కసారి కోదాడ ఫలితం చూస్తున్నాం ఉత్తమ్ పద్మావతి ఎనిమిది వందల ఓట్లతో లీడ్ లో కనబడుతున్నారు మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లాలకి సంబంధించి జిల్లాకి సంబంధించి అప్డేట్స్ కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ఇక్కడ ముందంజలో కనబడుతోంది వీరాజ్ హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి సికింద్రాబాద్ ఖైరతాబాద్ మరికొన్ని స్థానాల్లో బిఆర్ఎస్ ముందంజలో మనకి ప్రధానంగా కనిపిస్తోంది జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి రౌండ్ లో నాలుగు వందల ఎనిమిది ఓట్ల లీడ్ కనబడుతోంది బెల్లంపల్లి చూస్తున్నాం కొత్తగూడెంలో సిపిఐ ముందంజలో కనిపిస్తోంది కూనం నేని సాంబశివరావు ముందుకెళ్తున్నారు తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యర్థి సామిలు పదిహేడు వందల ఓట్ల లీడ్ తో కనబడుతున్నారు కోదాడ తొలి రౌండ్ ఉత్తమ్ పద్మావతి ఎనిమిది వందల ఓట్లతో లీడ్ లో కనబడుతున్నారు కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు స్థానాల్లో లీడ్ లో కనబడుతోంది క్రిషాంక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు క్రిషాంక్ ఏమైందంటారు ఎగ్జాక్ట్లీ నాకు పరిచయం క్రిషాంక్ గారు కూడా ఏం కాలేదు ఇంకా ఫస్ట్ రౌండే కదా ఇరవై ఇరవై మూడు రౌండ్లు ఉన్నాయి మాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్నది ఎందుకంటే నంబర్ వన్ పోస్టల్ దాంట్లోనే మాకు క్లియర్ ఇండికేషన్ ఏం కనబడ్డది అంటే వ్యతిరేకత లేదు అనేది కనబడ్డది వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంది ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉంది అనేది ఇన్ఫ్యాక్ట్ మేము అంటే ఇట్లా టైట్ ఉంది కావచ్చు నెగిటివ్ ఉన్నది వాటిల్లో కూడా కనబడుతున్నాయి ఇప్పుడు చూడండి ఎక్కడ క్లీన్ స్వీప్ కనబడతలేదు మీ దాంట్లోనే వస్తుంది నాగర్ కర్నూల్లో బిఆర్ఎస్ ముందంజా అనేది అంటే దక్షిణ తెలంగాణలో టైట్ ఉంది అన్న దాంట్లో మీకు ఎక్కడ చూసినా కూడా అగండి తాండూరులో బీఆర్ఎస్ ముందంజ అంటే ఒక పర్టిక్యులర్ సెగ్మెంటు అనేది ఎక్కడ కూడా కాంగ్రెస్కు ఒక వేవ్ అనేది ఏమీ లేదు లాస్ట్ రౌండ్ వరకు ఖచ్చితంగా టైట్ కంటెస్ట్ ఉంది మాకు పూర్తి విశ్వాసం ఉన్నది అగండి మీకు అంటే ఎక్కడ అయితే ఇప్పుడు చెన్నూరు అని అన్నారు కాంగ్రెస్కు వస్తుంది వస్తుంది అనేది ఒక ప్రచారం నడిపించారు మీకు అది ఫస్ట్ రౌండ్ లో కనబడుతున్నది మానకొండూరు అది కనబడుతుంది అంటే సైమల్టేనియస్ గా మేము నమ్ముకున్న సీట్లలో కూడా మాకు కనబడుతున్నది ఇప్పుడు దానం నాగేందర్ గారిది టైట్ కంటెస్ట్ ఉంది కావచ్చు విజయారెడ్డి గారు వస్తారు కావచ్చు అట్లాంటి దాంట్లో మేము దానం నాగేందర్ గారు ముందంజ ఉంది అని అంటే ఇట్స్ క్లియర్ ఇండికేషన్ దట్ వేవ్ లేనే లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ దాన్ని సృష్టించిన వేవ్ సో ఒకటి ఫస్ట్ రౌండ్ తో మాత్రం తేల్చలేము ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీ గారి గారు మేము అక్కడ వరంగల్ లో కూడా తగ్గిపోతాయి కావచ్చు అనేది కామారెడ్డిలో కేసీఆర్ గారు నేను ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్చువల్ గా చెప్తాను ఎందుకంటే అక్కడ పనిచేసి కూడా వచ్చినాను కాబట్టి మీకు ఎక్కడ కూడా అక్కడ కాంగ్రెస్ పని చేయలేదు రేవంత్ రెడ్డి గారు పని చేయలేదు అస్త్ర సన్యాసం చేసేసి ఓట్లు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మీరు గమనించండి ఓట్స్ కనబడతారు అది సార్ ఓన్లీ పోస్టల్ ఫస్ట్ రౌండ్ అక్కడ వింటున్నది ఏంది అందరూ కూడా అంటున్నది ఏంది బీజేపీ వస్తుంది కావచ్చు బీజేపీ వస్తుంది కావచ్చు కనిపిస్తున్నారు మీరు లీడ్ లో కనిపిస్తున్నారు ఇన్ఫాక్ట్ చేవేళ్ళ యాక్చువల్లీ మా ఏ కేటగిరీ లిస్ట్ లో లేకుండే లెట్ మీ టెల్ ఎందుకంటే ప్రతి పార్టీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని పెట్టుకున్నారు ఆ ఏ కేటగిరీలో కనిపించని సీటు కూడా మాకు వస్తున్నది అని అంటే మాకు ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు కనబడుతున్నాయి కృష్ణ గారు మీరు ఆత్భావం ఉండటం తప్పు కాదు కానీ బట్ జనరల్గా ట్రెండ్ మొదలైన తర్వాత ఒక ఊపి వస్తే జనరల్గా అటే వెళ్తాం అనేది ఇప్పటివరకు జరుగుతున్న సార్ ఫస్ట్ రౌండ్ ఇట్ ఇస్ టూ ఎర్లీ సార్ చెప్పాలంటే పది గంటలకు తర్వాత మనకు అట్లా తెలుస్తుంది కానీ ఫస్ట్ రౌండ్స్ అయితే మనకు ఆ ఇండికేషన్ సాగర్ ఫస్ట్ రౌండ్ కూడా చూస్తున్నాం అండి ఆరు వేల యాభై ఒక్క ఓట్లతో జైవీర్ రెడ్డి లీడ్ లో కనబడుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జున సాగర్ మా ఏ కేటగిరీ లిస్ట్ లో లేదు నాగార్జున సాగర్ మా ఏ కేటగిరీ వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారు చూడండి వనపర్తిలో బిఆర్ఎస్ ఆగిపోయి వనపర్తి ఇటు ఖైరతాబాద్ అటు మనం బెల్ట్ చూసుకుందాం వనపర్తి జడ్చర్ల అండ్ మీరు ఇంకొకటి కూడా జడ్చర్ల కాంగ్రెస్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ అంటే మహబూబ్ నగర్ మాకు ఒక సేఫ్ బెట్ సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఖమ్మంలో మేము ఖాతా తెరిచినా నల్గొండలో ఖాతా తెరిచినా ఇవన్నీ మాకు బోనస్ కదా

ఎందుకు ఇంత టైట్ కంటెస్ట్ పోని మీరు అనుకున్నట్టు మళ్ళీ చివరికి వచ్చేసరికి మీరే తిరగబడి మీకే కొద్దిగా వస్తుంది అనుకుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను కొప్పులీశ్వర్ గారిది తీసుకుందాం చాలా సౌమ్యులు మంత్రిగా చేశారు కానీ ఏంటంటే బాస్పాడీ రెడ్డి ముందంజలో కనిపిస్తున్నారు కృష్ణ గారు జస్ట్ నేను అప్డేట్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నా ఎందుకంటే ఇది అత్యవసరం కాబట్టి అవసరం కాబట్టి పోచారోస్ మీ ఎవరైతే వ్యతిరేకత ఉంటుందో సీనియర్ లీడర్స్ ఎవరైనా ఉన్నారో ఎమ్మెల్యేలు వీళ్ళపైన వ్యతిరేకత అటువంటి వాళ్ళందరి మీద కొంతవరకు పాజిటివ్ గా కనబడుతుంది ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ రెస్పాన్స్ ఉంది మిక్స్డ్ గారు ఇప్పుడు అదే పెద్దపల్లికి వచ్చేసరికి ఎట్లా మన ధర్మపురికి వచ్చేసరికి ఎట్లా అంటే అరే ఉన్నారు కదా అనేది ఒక క్రియేటెడ్ వ్యతిరేకత కానీ అట్లాంటిది లేదు వాస్తవానికి సోమిల్ ఇప్పుడు పోచారం గారు ఉన్నారు పోచారం గారు మీరు అంటున్న ప్రకారంగా లీడ్ లో ఉన్నారు నిజామాబాద్ చాలా ఇబ్బందికరంగా ఉంటది కావచ్చు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కావచ్చు అని ఇవన్నీ అన్నారు సో అక్కడ మేము పెరుగుతున్నాం ఫ్యాక్ట్ ఐ కీన్ ఆన్ సీయింగ్ మెదక్ ఉమ్మడి జిల్లా చూడాలి ఎందుకంటే అక్కడ హరీష్ రావు గారు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు వారు ఆ జిల్లా మీద కూడా పనిచేయడం ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ అయితే మేము పార్లమెంట్ ఎన్నికల నుంచి మైనస్ లో ఉన్నాం సుధీర్ రెడ్డి గారి జాయినింగ్ యాక్సెప్ట్ చేయలేదు ఇది అదే అని ఉండే కార్పొరేటర్ సీట్స్ లో కూడా అన్ని ఓడిపోయిన పరిస్థితి ఎల్బీ నగర్ లో మేము మాక్సిమం డెవలప్మెంట్ చేసినాం సో అట్లాంటి ఎల్బీ నగర్ లో కూడా మేము ముందంజ ఉన్నాం మహబూబ్ మీరు అటు వరంగల్ తీసుకోండి ఖమ్మం తీసుకోండి కొంత బీఆర్ఎస్ చాలా వెనకబడ్డ పరిస్థితి అన్ని స్థానాల్లో కూడా లీడ్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది ఖమ్మం అయితే మేము లాస్ట్ టైం గెలిచిందే ఒకటి సో దానికంటే ఒకటి ఏది పెరిగినా కూడా వెనుక కాదు మేము ముందుకు పోతున్నట్టు వరంగల్లో మేము వేసుకున్న అంచనా ఎయిట్ అని అక్కడ ఉన్న వాళ్ళు సెవెన్ టు ఎయిట్ అని చెప్తున్నారు సో వరంగల్ లాస్ట్ వరకు ఎంత వస్తుందా అనేది చూడాలి ఎందుకంటే భద్రాచలం ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తోంది అక్కడ ఖమ్మం ఖమ్మం ఏదున్నా కూడా బిందు గారు ఖమ్మం ఏదున్నా కూడా ఏ ప్రతి సీట్ ఒకటి పెరిగినా కూడా అది మాకు బోనస్ అక్కడ ఎల్బీ నగర్ ఫస్ట్ రౌండ్ చూస్తున్నాం అంటే 822 ఓట్స్ ఆధిక్యం బిఆర్ఎస్ ఎస్ ఎల్బీ నగర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సీట్ మాకు ఉంది అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడాలి